హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి కంది ముద్ద చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్క ముద్దతో మొత్తం అన్నం మొత్తం తినేసేయచ్చు వేరే కూరగాయలు ఏమీ లేకుండా ఏమీ అవసరం లేదు అస్సలు కూరగాయలు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇది చేసుకొని తినచ్చు ఈజీగా చాలా తక్కువ టైంలో తొందరగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చేసి చూపించే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నేను ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను ఇది స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కందిపప్పు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో ఉంచి స్టవ్ని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో కూడా ఉంచకూడదు సిమ్లోనే వేయించుకోవాలి మనకి ఇదొక్కటే కొంచెం లేట్ అవుతుంది కందిపప్పు వేయించుకోవడం మాత్రమే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పచ్చడి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మనకి ఆ వేగిన ఫ్లేవర్ తెలుస్తుంది అలా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి ఇప్పుడు సగం వేగిన తర్వాత మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుంటున్నాను నేను అలాగే రుచికి తగ్గట్టుగా కారానికి సరిపోయేట్టు ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఒక ఎనిమిది ఎండుమిర్చి వరకు వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇవి కూడా కందిపప్పు సగం వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి లేవ లేదంటే కందిపప్పు పూర్తిగా వేగేసరికి మాడిపోతాయి ఇవన్నీ ఒకేసారి వేసుకుంటే సగం వేగిన తర్వాత ఇవి వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది పూర్తిగా వేగిపోయాయి అన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు చల్లార్చుకోవాలి వీటిని అంతలోపు నేను వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళే ఎందుకు అంటే వేడి నీళ్ళు వేయడం వల్ల ఈ పచ్చడి నిల్వ ఉంటుంది వారం పది రోజుల వరకు పాడవదు పప్పు చల్లారిపోయింది ఇప్పుడు నేను ఇందు మిక్సీ వేసుకుంటున్నాను ముందుగా కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర వేసుకున్నాను కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి కొంచెం బరగ్గా మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే కొంచెం కలర్ మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసాను దీన్ని గ్రైండ్ చేస్తాను ఇలా కొంచెం బరగ్గా వేసుకున్నాను నేను మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ మిక్సీ చేస్తాను చూడండి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను బెల్లం మంచి టేస్ట్ ఇస్తుంది తీపి ఇష్టపడని వాళ్ళు కూడా వే ఖచ్చితంగా వేసుకొని చూడండి టేస్ట్ అప్పుడే మారుతుంది మీరు తీపి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది తీపి ఇష్టం లేని వాళ్ళు కొంచెం చింతపండు వేసి ఆ నీళ్ళు కూడా వేసేసాను ఇలా ముద్దలా వచ్చేలా మిక్సీ వేసుకున్నాను మనకి ముద్దలా వస్తే సరిపోతుంది ఎప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను నేను అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఇంకా జీలకర్ర ఆవాలు మొత్తం కలిపేసి వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ వేసాను ఒక టీ స్పూన్ పైన వేసాను మంచి టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే శనగపప్పు మినపప్పు అలాగే ఒక రెండు మేడు ఎండుమిర్చి వేసుకున్నాను ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం చెప్పాను కదా నేను నా దగ్గర ఎండు కరివేపాకు ఉందనేసి పచ్చి కరివేపాకు లేదు అందుకోసం ఎండు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకొని ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మిక్సీ వేసుకున్న పౌడర్ని వేసుకోవాలి వేసి మొత్తం కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసి వేసేయాలి మీరు బెల్లం ఎంత తినని వాళ్ళైనా సరే కొంచెం వేసి చూడండి ఆ టేస్ట్ చాలా పెంచుతుంది అసలు బెల్లము చాలామందికి బెల్లం ఇట్లా చట్నీల్లో అందు ఇష్టం ఉండదు కానీ చాలా చాలా దీనికి బెల్లమే టేస్ట్ అనిపిస్తుంది కానీ తీపి ఎక్కువ అవసరం లేదు కొంచెం మంచి టేస్ట్ తెస్తుంది అంతే బెల్లం ఇలా మొత్తం నీట్గా కలిపేసి ముద్దగా చేసి పెట్టుకోవాలి ఉండలుగా చేసి మీరు కావాలంటే ఇట్లే కూడా తినేసేయొచ్చు పౌడర్ లాగా మనం చట్నీ కర్రీ వేసుకుంటూ ఉంటాం కదా ఇట్లే ఒక బాక్స్లో పెట్టేసుకొని స్పూన్తో వేసుకోవచ్చు కానీ ఇట్లా అయితే బాగుంటుందనేసి నేను ఉండలా చుడుతున్నాను మనకు కావాలి అన్నప్పుడు రైస్లో ఒక ముద్ద వేసుకుంటే సరిపోతుంది ఒక ఉండ చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి అమ్మమ్మల కాలం నాటి కంది ముద్దలు రెడీ అయిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేను కొంచెం రైస్లో కలిపి చూపిస్తాను కొంచెం నెయ్యి వేసి రైస్ పెట్టుకున్నాము మేము నేను మా పాప కొంచెం ఒక ఉండ తీసుకున్నాం మేము కొంచెం నెయ్యి వేసాను ఇలాంటి రెసిపీస్కి నెయ్యే మంచి టేస్ట్ ఇస్తుంది ఇంతేనండి ముద్దలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే రెసిపీ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి